తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఎన్నికలు సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపాయి. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈసారి నిజామాబాద్లో పెద్ద సంఖ్యలో రైతులు పోటీలో ఉండడంతో బ్యాలెట్ పోరు జరగనుంది. ఇక రైతులు ఎవరైనా నామినేషన్లు ఉపసంహరించుకుంటే జరిమానా విధించాలని కర్షకులు తీర్మానం చేశారు. దీంతో నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు చాలా మంది వెనుకాడుతున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో వందలాది మంది రైతులతో కేసీఆర్ తనయ్య కవిత తలపడబోతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం రైతుల్లో కలిగిన రాజకీయ చైతన్యానికి పాలకుల నిర్లక్ష్య ధోరణికి మధ్య జరుగుతున్న పోల్వార్ల కనపడుతోంది. పసుపు ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కల్పించడం లేదన్న ఆగ్రహంతో లోక్సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు రైతులు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంతమంది పోటీ చేస్తున్నారన్న విషయం ఆసక్తికరంగా మారింది. కడుపు మండిన పసుపు ఎర్రజొన్న పంట రైతులు పదుల సంఖ్యలో తమ నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటికే 191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో 7 పలు పార్టీలకు చెందినవారు కాగా మిగిలిన 184 మంది అభ్యర్థులంతా రైతులే. అయితే రైతుల నామినేషన్లను విత్డ్రా చేయించేందుకు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఒకవేళ రైతులు నామినేషన్లను ఉపసంహరించుకోకుంటే పరిస్థితి ఏంటన్న దానిపై నేతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు నామినేషన్లు వేసిన రైతులు వెనక్కి తగ్గకుండా ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామస్తులకు సమాచారం ఇవ్వకుండా నామినేషన్ విత్డ్రా చేస్తే ఆ వ్యక్తిపై 100,000 రూపాయల జరిమానా విధిస్తారు. 100,000 రూపాయల జరిమానా చెల్లించిన తర్వాతే గ్రామంలో అడుగు పెట్టాల్సి ఉంటుందని తీర్మానంలో పేర్కొన్నారు. మొత్తానికి గ్రామస్తులంతా ఏకగ్రీవ తీర్మానం చేసి డబ్బులు జమ చేసి నామినేషన్ వేయాల్సిన అభ్యర్థులను ఖరారు చేసి తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయనందున, పసుపు మద్దతు ధర ప్రకటించినందున, మరి నామినేషన్ ద్వారా కనీసము మరి యొక్క నిరసన తెలపడానికి మాత్రము ఈ యొక్క నామినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రైతులందరూ ఐకమత్యం ఉండి పసుపుకు మద్దతు ధర ప్రకటించి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తేనే పసుపు రైతులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి ముక్త కంఠంతో వందలాది మంది రైతులు ప్రతి గ్రామం నుండి ఒకరు నుంచి 10 వరకు నామినేషన్ కార్యక్రమం చేపట్టి ఈ యొక్క నామినేషన్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం నిరసన తెలుపుతున్నారు. మొత్తానికి నిజామాబాద్ ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరణ కీలకం కానుంది. ఉపసంహరణకు కొన్ని గంటల్లో గడువు ముగియనుండటంతో ఎంతమంది ఉపసంహరించుకుంటారన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ ఎవరూ విత్డ్రా చేయకుంటే మొత్తం 193 మంది నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేయనున్నారు. ఒక లోక్సభ స్థానానికి 64 కంటే ఎక్కువ మంది పోటీ చేస్తే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారులు వెల్లడించారు. నిజామాబాద్లో ఎంతమంది పోటీలో ఉన్నా వారందరికీ గుర్తులు కేటాయించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొత్తానికి నిజామాబాద్లో బ్యాలెట్ ఎన్నికలు అనివార్యంగా కనిపిస్తున్నాయి. రైతులు పెద్ద మొత్తంలో నామినేషన్లు ఉపసంహరించుకుంటేనే ఈవీఎం ఎన్నికలు జరుగుతాయి, లేదంటే బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో రైతన్న కన్నీటి మంటలు బ్యాలెట్ రూపంలో కనపడుతున్నాయి. మరి ఇందూరులో లోక్సభ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.